గత కొన్ని రోజులుగా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదనే అసంతృప్తితో రగిలిపోతున్న బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్యే ఈటెల రాజేంద్రను కీలక పదవి వరించినట్లే. బీజేపీలో చేరిన తర్వాత తమ అభిమాన నాయకుడికి పదవి రాలేదని, ఎప్పుడెప్పుడు పదవి వర్తిస్తుందా అని అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు ఎదురుచూపులు ఫలించాయి. అసలు బీజేపీలో ఉండరు, అయితే సొంత గూటికి లేదా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని విమర్శించినా ఆరోపించిన నేతల నోళ్లకు మూతపడ్డాయని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఒక్క ట్వీట్తో కీలక పదవిపై ఈటెల ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ ట్వీట్ చూసిన వీరాభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్ అవుతుంది. ఇంతకీ ఆయన చేసిన ట్వీట్ ఏంటి? ఎందుకింత చర్చనీయాంశం అవుతుంది? ఈటెలకి కీలక పదవి రాబోతుంది. ఈ వార్త గత నెల రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వినిపించిన మాట, కనిపించిన మాట. వరుసగా ఢిల్లీకెళ్లి రోజుల తరబడి అక్కడే మకాం వేయడం, ఆ మరుసటి రోజే కీలక ప్రకటన రాబోతుందని వార్తలు కూడా వచ్చాయి. కానీ అదేమి జరగలేదు. సీన్ కట్ చేస్తే రాజేందర్ తీవ్ర అసంతృప్తికి లోనవ్వటం, కొన్ని రోజుల పాటు మీడియా ముందుకు రాకపోవడం, ఇవన్నీ జరిగాయి. ఆఖరికి ఇటీవలే ఢిల్లీకెళ్ళి వచ్చిన తర్వాత కూడా పదవిపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అనుచరులు, అభిమానులు తీవ్ర అసంతృప్తి, అసహనానికి లోనయ్యారు. అయితే ఇప్పుడు ఈటెల చేసిన ఒకే ఒక్క ట్వీట్తో అభిమానులు ఆనందమయిపోయారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, సర్పంచ్ నుంచి పార్లమెంటు సభ్యుని దాకా గెలవాలని 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అనేక కష్టాలు, నష్టాలను కోర్చారు, అవమానాలు భరించారు, త్యాగాలు చేశారు. పదవులు లేకపోయినా కాషాయ జెండా పట్టి కళ్లల్లోని ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇవాళ ప్రజల ఆశీర్వాదం దొరికే సందర్భం ఆసనమైనది. మోదీ గారి నాయకత్వంలో బీజేపీని గెలిపించాలనే ఆశను సఫలం చేయటంలోనే ప్రజల ఆశీర్వాదంతో ఒక సైనికులను పనిచేస్తా, మీకు అండగా ఉంటా అని ఈటెల ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. అంటే కీలక పదవి రాబోతుందని రాజేందర్ స్వయంగా రివీల్ చేశారన్నమాట. ఇప్పుడు ఈ ట్వీట్ అటు బీజేపీలో, మరీ ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో తెగ చర్చనీయాంశమవుతోంది. ఈటెలకు ప్రచార కమిటీ చైర్మన్ పదవి కట్టబెడతారని గత కొన్ని రోజులుగా వార్తలు రాగా అదేమి జరగలేదు. సీన్ కట్ చేస్తే వారం రోజులుగా రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటెలను వరించిపోతుందని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఆయనకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేదని, అంత పెద్ద పదవి వచ్చే ఛాన్స్ లేదని వార్తలు వచ్చాయి. అయితే బండి సంజయ్ స్థానంలో అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించబోతున్నారని, అన్నీ అనుకున్నట్లు జరిగితే 2-3 రోజులను ప్రకటన ఉంటుందని వార్తలు గుప్పమన్నాయి. అయితే కిషన్ రెడ్డి పదవి స్వీకరించడానికి సుముఖంగా లేరని, అందుకే ఈటెల వైపు అధిష్టానం మొగ్గు చూపించిందట. ఎందుకంటే కేసీఆర్పై పోర్లు ముందుండే వ్యక్తిగా, బీఆర్ఎస్ కిటుకులు తెలిసిన, ప్రజల్లోనూ మంచి గుర్తింపు, ఉద్యమకారుకుడిగా పేరొందిన వ్యక్తి రాజేందర్. అందుకే నెక్స్ట్ ఆప్షన్ ఈటెలేనని తెలియవచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో ఈటెల ఆనందంతో ట్వీట్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. ఈ పదవిపై అధికార ప్రకటన ఎప్పుడు వస్తుందో ఏంటో, అభిమానులు అనుకున్నట్లుగా కీలక పదవి అధ్యక్ష పదవేనా లేకుంటే మరొకటి ఏమైనా ఉందా అనేది తెలియాలంటే 1-2 రోజులు వేచి చూడక తప్పదేమో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.